రాశాను. ఈరోజు మీకు ఒక కథ చెప్తాను. పూర్వం ఒకనొక రాజ్యాన్ని ఒక రాజు పరిపాలిస్తూ ఉండాడు. అతను చాలా సమస్యలు ఉండేవి, రాజ్యాంగ పరంగా, శారీరక పరంగా, కుటుంబ పరంగా కూడా. రాజ్యంలో శాంతి భద్రత తక్కువయ్యే, ఖజానాలో ధనం ఉండేది కాదు, రాజు వయసారి రోజు రోజు పెరిగిపోతుంది, చేతికి అందొచ్చిన కొడుకు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నాడు, రాజ్యంలో రాజకీయాలు ఎక్కువైపోయాయి, తన తర్వాత రాజ్యానికి ఎవరు, ఏమిటి ప్రజల పరిస్థితి, ఏమిటి, ఇవన్నీ రాజును చాలా అశాంతి గురి చేస్తూ ఉండేది. ఒక్కోసారి ఈ అశాంతి ఎక్కువగా ఉండేది అన్నమాట. మామూలుగా మాట్లాడుతూ ఉండేవాడు మంత్రితోటి, మంత్రి అంతా గమనిస్తూ ఉండేవాడు. ఓ రోజు ఇది ఎక్కువగా అనిపించింది, ఈ అశాంతి మోతాదు మించిందన్నమాట. ఇప్పుడు మహామంత్రి అన్నాడు, మహారాజా మనం వేటకు పెడదామా అన్నాడు. రాజు చాలా చిరాకేసింది, అసలే మనసు బాగాలేదు కదా, ఈ సమయంలో వేటకంటామేంటి అన్నాడు. ఏం లేదు మహారాజా, దారిలో మీ గురుగారు ఉన్నారు కదా, మీ సమస్యకి ఏమన్నా పరిష్కారం దొరకవచ్చు. గురువు అన్న మాట వినగానే ఏదో ఆశ జ్యోతి మనసులో పెరిగింది. సరే అన్నాడు. 2 రోజులు ప్రయాణించి గురుగారు ఆశ్రమానికి చేరుకున్నారు. గురుగారు నమస్కారం, రానాయన సాధారణంగా ఆహ్వానించాడు. ఆ రోజు భోజనం చేశారు మధ్యాహ్నం. ఆ విరామ సమయంలో రాజు అన్నాడు, గురువుగారు నాకు చాలా సమస్యలు ఉన్నాయి అన్నాడు. ఏంటి నాయనా అన్నాడు. ఇంకా చెప్పడం మొదలుపెట్టాడు. సుమారు 2 గంటలు ఒక్కొక్క సమస్య చెప్పుతుంటే రాజు మనసు తేలికైంది. మొదటి సమస్య చెప్పినప్పుడు గురువుగారు ఎదురుకుండా కూర్చుని ఉన్నాడు. అలా సమస్య పెరిగి వచ్చేప్పుడు గురువుగారు తన దూరాన్ని తగ్గించుకున్నాడు. ఆఖరి సమస్య చెప్పేటప్పటికి గురుగారు రాజుగారు పక్కనే కూర్చుని భుజమే చేయివేశాడు. భుజాన్ని రాస్తున్నాడు, తడుతున్నాడు, అన్ని వింటున్నాడు. అన్ని సమస్యలు చెప్పాక రాజుగారు ఇంకా నిశ్చింతగా ఉన్నాడు, ఏదో పరిష్కారం దొరుకుతున్నాడు. 2 నిమిషాలు అలాగే రాజు పక్కన కూర్చుని భుజాన్ని నిమురుతూ కళ్ళు మూసుకుని పోయి తన యథాస్థానంలో కూర్చున్నాడు. కళ్ళు మూసి కూర్చున్నాడు. రాజు గురుగారు ఇంకా చూస్తున్నాడు, కళ్ళు ఎప్పుడు తెరుస్తారా, సమాధానం ఎప్పుడు చెప్తారా. నిమిషాలు గడిచాయి, 1/2 గంట గడిచింది. గురుగారు నెమ్మదిగా కళ్ళు తెరిచారు. సుభన్న ఆయన ఇంక వెళ్ళిరా అన్నాడు. అలాగే స్వామి, సంతోషంగా బయలుదేరాడు. ఇదంతా చూసిన మంత్రికి అర్థం కాలేదు, ఏమిటి రాజు సమస్యలని చెప్పాడు, ఒక్క సమస్య కూడా గురుగారు పరిష్కారం చెప్పలేదు, అసలు ఏం జరిగింది. ఇదే విషయాన్ని రాజు అడిగారు. మహారాజా ఏమిటి మీకు ఈ పరిష్కారం దొరికిందని సంతోషంగా ఉన్నారు అన్నాడు. నువ్వు గమనించలేదు మంత్రి, నేను చెప్పిన అతి చిన్న సమస్యను కూడా చాలా శాంతంగా సహనంగా విన్నారు మా గురువుగారు, చాలా సహనంగా. అది నా వ్యక్తిగతమైన ఏదైనా కానీ ఎంతో సహనంగా విన్నాడు. నాకు తెలిసింది ఒకటే, సహనంతో సమస్యలను పరిష్కరించవచ్చు, నాటి ఆవేశంతో కాదు, ఆలోచించి కాదు. అలా నాకు అనిపించింది, అందుకే నేను సంతోషంగా ఉన్నాను. నిజమే కదండి, మన సమస్యలు వచ్చినప్పుడు జనరల్గా ఆందోళన పడతాం, ఆవేశం చెందుతాం, త్వర నిర్ణయాలు తీసుకుంటాం, దానికి కారణమైన వాడిని నిందిస్తాం, ఇంకోదో చేస్తాం, చాలా ఆలోచిస్తాం. కానీ ప్రశాంతంగా ఇది ఆలోచించాం, పేషెంట్గా ఉండం, అప్రశాంతంగా ఉంటాం, ఇది నాకే వచ్చింది అన్నట్టుగా ఫీల్ అవుతాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, సహనమే మీ సమస్యలకు పరిష్కారం, అప్పుడే మీకు ఒక పరిష్కార మార్గం దొరుకుతుంది. థ్యాంక్ యూ ఫర్ హియరింగ్ మీ.